హాయ్, వెల్కమ్ టు హాస్టాగ్ యూ. నేను మీ మనోజ్. మొదట ఏ విచారాలను కూడా రెడీ అన్నారు, ఆ తర్వాత తూచ్ మేమంటే మాత్రం మీరెలా వస్తారంటూ కూడా నానా యాగ చేశారు. సో చివరకు అసలు నన్ను ప్రశ్నించేందుకు మీరెవరు, మీకు ఎక్కడిది హక్కు, మీ కమిషన్ తీసేస్తా చూడండి అంటూ ఏకంగా కోర్టుకు ఎక్కారు. సో తీరా ఏమైంది, పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. ఇంతే, ఇంతకీ హైకోర్టు చెప్పకనే చెప్పిన కొన్ని విషయాలు చెప్పింది. సో ఆ విషయాలు ఏంటి, హైకోర్టు చర్యతో కేసీఆర్కు ముందుకొస్తున్న ముప్పు ఏంటి, ఇంకా ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఇందులో ఎన్నో అక్రమాలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. సో అసలు ఇసుకంతైనా అక్రమం లేదే, ఇదంతా ఎందుకు బయటపడుతుంది? సో విచారణ మేమంతా ఎందుకు సిద్ధమంటున్నారు బీఆర్ఎస్ నేతలు? సో ఆనాడు నిజంగా తీరా జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షన కమిషన్ వేస్తే అసలు అర్హతే లేదంటూ కూడా కోర్టుకు ఎక్కారు. సో కమిషన్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు కూడా ప్రక్రియలపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. జూన్ 25న ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్ స్టే ఇవ్వడానికి నిరాకరించడమే కాదు, ఏకంగా పిటిషన్ నే డిస్మిస్ చేసిందంటే అది ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. సో దీంతో కేసీఆర్కు హై వోల్టేజ్ షాక్ తగిలట్టయింది. హైకోర్టులో వాదనల సందర్భంగా ఏం జరిగిందనే దానిపై కేసీఆర్ తరపున వాదనలు ఎలా ఉన్నాయంటే, విచారణ అంతా పొలిటికల్ ఎజెండాతో జరుగుతుంది, కమిషన్ తీరు చూస్తుంటే రాజకీయ దురుద్దేశంతో జరుగుతుంది. సో ప్రెస్ మీట్ పెట్టి జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఏకపక్షంగా ఉన్నాయి, తనకు పంపిన నోటీసులు వెంటనే రద్దు చేయాలి, ఇలా సాగాయి కేసీఆర్ తరపు న్యాయవాదుల వాదనలు. సో ఇక ప్రభుత్వం తరపున కూడా ఏజీ వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటులో కోర్టులు కలగజేసుకోలేవని ఇప్పటికే 15 మంది సాక్షులను విచారించారు. కేసీఆర్కు కమిషన్ ఏప్రిల్లోనే నోటీసులు జారీ చేసింది, ఎన్నికల కారణంగా టైం కావాలన్నారు. సో కమిషన్ ఎక్కడా కూడా పక్షపాత ధోరణితో ముందుకెళ్ళలేదు. కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత లేదు, నిబంధనల ప్రకారమే కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపింది, ఆయన రావాలని కూడా రిక్వెస్ట్ చేసింది. సో ఆయన అప్పుడు ఎలక్షన్స్ ఉండే వాళ్ళు వద్దన్నారు. సో ఏజీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కమిషన్ విచారణ జరిపితే తప్పేముందని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు కమిషన్ రిపోర్టు వస్తే అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అనే అభిప్రాయాన్ని కూడా తెలియజేసింది పిటిషన్. సో ఇది హైకోర్టులో వాదనల సందర్భంగా జరిగిన విషయం. అసలు కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్ళారు? విద్యుత్ కమిషన్ మీద 2 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చింది. సో స్వయంగా విచారణకు హాజరవ్వాలని కోరింది, కానీ ఆయన కమిషన్కు లెటర్ రాశారు, తమ ప్రభుత్వం అన్ని పద్ధతిగా చేసిందని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కూడా తేల్చెప్పారు. సో అంతేకాదు కమిషన్నే దబాయించారు కేసీఆర్. దీంతో మరోసారి రాజకీయాల్లో దుమారం రేగింది. అదే సమయంలో ఆయన హైకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు పిటిషన్ను కొట్టివేయడంతో కమిషన్కు అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది, విచారణలో ఎలాంటి అడ్డంకులు ఉండవని కూడా తేలిపోయింది. సో హైకోర్టు నిర్ణయంతో మరోసారి కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం పక్కా కనిపిస్తుంది. జరిగేది ఎలాగూ జరగమానదు, కానీ ఇక్కడ కేసీఆర్ వ్యవహరించే తీరు మాత్రం కాస్త గమ్మత్తుగా ఉంది. ఎందుకంటే ముందు ఆయనే తొడలు కొట్టారు దేనికే సిద్ధమంటూ, ఇప్పుడేమో కంప్లీట్గా రివర్స్లో వెళ్తున్నారు. సో ఒక రకంగా ఆయన తగ్గారని చెప్పుకోవచ్చు. సో వీటన్నింటినీ చూస్తుంటే ఆయన భయపడ్డట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అనేది అధికార పక్షం నుంచి వస్తున్న ప్రశ్న. సో ఓవరాల్గా చూస్తే కేసీఆర్ పరిస్థితి చూస్తే ఆయన టైం అస్సలు బాధనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు చేజారుతున్న ఎమ్మెల్యేలు, మరోవైపు ఇంకా తీహార్లోనే మగ్గుతున్న కూతురు కవిత, సో యాక్టివ్గా లేని కేటీఆర్, మరోవైపు ఉంచుకొస్తున్న కేసుల ముప్పు, ఇలా ఏ రకంగా చూసినా సరే కేసీఆర్ టైం అయితే అస్సలు బాగాలేదు. ఇవన్నీ ఓకే, కానీ ఈసారి కమిషన్ నోటీసులు ఇస్తే అయినా కేసీఆర్ రెస్పాండ్ అవుతారా, లేకపోతే విచారణకి హాజరవుతారా, లేక మరేదైనా వంగపెట్టి డుమ్మా కొడతారా? ఇది కేవలం విద్యుత్ కమిషన్ పంచాయతీ మాత్రమే, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ విచారణ ఉంది, ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఉంది. మరి వీటి విషయంలో ఏం చేస్తారో పెద్దసారి చూడాలి. ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హాష్ టాగ్ యూ.